ముందు వెళ్ళాల్సిన వాళ్ళు మీరే సార్ దయచేయండి కరెక్ట్ అవడానికి ఇది ఉదాహరణమాట నాకు అర్థం కావటం లేదు పెళ్ళికి ముందే కొంతమంది అమ్మాయిలు దీనికి ఒప్పుకొని ఎలా ఇలాంటి తప్పు చేస్తారు అసలు అది ఎలా చేయాలంటే నాయనా తండ్రి బంగారం నువ్వు వెళ్ళు నేను నాకు చెప్తాను నువ్వు వెళ్ళు నేర్చుకోండి మిస్టర్ ఏంటిది ఈ కవర్ లో ఫుల్ గా గాంధీ తాత ఉన్నారు ఐ మీన్ అన్ని 500 రూపాయల నోట్లు సార్ ఈ ఇంటి ఆఖరి అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను మీరు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేక ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయితే ఆ అమ్మాయి నాకు దక్కదు అది నేను అసలు భరించలేను అందుకే మీరు డబ్బు ఉంచుకుని ఎలాగైనా ఆ అమ్మాయి నాకు దక్కేలా చూడండి సార్ వినం సార్ ఈ అబ్బాయి గురించి నువ్వు అక్కడ రిపోర్ట్ చేసావంటే ఈ అబ్బాయి ఏం చెప్తాడు నీకు సపోర్ట్ నేను కదా చెప్పు మీరు మంచివారు వీరే నా దగ్గర లంచం తీసుకున్నారని చెప్తాను చెప్తాగా చెప్తాను ఇప్పుడేం చేస్తా లంచం తీసుకునేవాడినైనా వదిలిపెట్టచ్చు లంచం ఇచ్చేవాడిని మటుకు వదిలిపెట్టకూడదు యు ఆర్ రిజెక్టెడ్ అయ్యో గాంధీ తాత ఎస్కో అమ్మా తల్లి నన్ను బావా గివా అని పిలవద్దు ఎవరన్నా విన్నారంటే మన చీటి చిరుగుద్ది బావా ఇంత డ్రెస్ లో నేను ఎప్పుడు ఉన్నాను అయ్యో అయ్యో సూపర్ ఐరకి ఐ ఇంటర్వ్యూ ఎప్పుడు బావా ఏదో ఇంటర్వ్యూలో టకటక సమాధానాలు చెప్పేదని అడుగుతున్నావే ఎన్న కెటలు బదులు చెప్పుదు బావా నీకున్న ధైర్యం నాకు లేదే నీ భాష వాళ్ళకి అర్థం కాక వాళ్ళ భాష నీకు అర్థం కాక లోపల ఏమి జరుగుతుందో ఇంత పెద్ద రూమ్ లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా లేదే హలో మిస్టర్ తిమింగలం మెల్లిగా మెల్లిగా నేను ఇక్కడ ఇంత పెద్ద ప్రాబ్లం లో ఉంటే నువ్వు హాయిగా ఎలా పడుకుంటున్నావు ఓయ్ ఏమిటయ్యా నీ ప్రాబ్లం ఇది నాకు చాలా అర్జెంట్ నేను ఎక్కడికి వెళ్ళాలి అలా బయటికి పో బయటికి వెళ్ళట్లేదే తుపాకీ పట్టుకుని ఉన్నాడు ఎలా వెళ్ళడం సెక్యూరిటీ మీకు ఆ శ్రమే అక్కర్లేదు మీరు ఇంతకు ముందు పొజిషన్ లాగే సరే ఇలాగే పడుకోండి నేనే చూసుకుంటాను హలో ఏంటయ్యా మీరెవరు నేనెవరు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం వాట్స్ హ్యాపెనింగ్ హియర్ మీ ప్రాబ్లం ఏంటి ఓయ్ నువ్వే కదా ఏదో ప్రాబ్లం అనో ఏం ప్రాబ్లం ఓయ్ దీనికి వెళ్ళాలన్నావు కదయ్యా అయితే వెళ్ళండి మెంటల్ కేజ్ దొరికింది నాకు వాట్ ఏ స్ట్రేంజ్ క్రియేచర్ సెక్యూరిటీ ప్లీజ్ కమ్ టేక్ యువర్ సీట్ పంపించారు ఆడవాళ్ళని ఎప్పుడు మీరేగా ఇంటర్వ్యూ చేస్తారు చేయండి ఉంగ లైఫ్ లో ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉంటుంది ఉంగ లక్ష్యం ఏదో సొల్లమడిమా ఎల్లమే సుత్తమా ఉండాలి అదే నా ఆశ శభాష్ వేమన చిత్తశుద్ధి గురించి ఒకే పద్యంలో గొప్పగా చెప్పినట్టు నువ్వు శుభ్రం అనే ఒకే ఒక మాటలో మాట శుభ్రంగా ఉండాలి మనం శుభ్రంగా ఉండాలి మన చుట్టూ ఉండేవన్నీ శుభ్రంగా ఉండాలని ఒకే మాటలో చాలా గొప్పగా చెప్పావు ఎక్కడికి వెళ్తున్నావు అదిగో అక్కడ సోఫాలో పడుకున్నాడే అతనికి అర్జెంట్ గా వస్తుందరా నువ్వు వెళ్ళరా నేను ఎందుకు వెళ్ళాలి నేను వెళ్తాను నువ్వు వెళ్ళకూడదు సరే నువ్వు వెళ్ళు నేను వెళ్ళను ఏంటే ఇది ఆయన వెళ్ళు నువ్వు వెళ్ళు నన్ను వెళ్ళు ఇలాగైతే ఎలాగే చూడు నేను ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ వరకు చదువుకున్నాను ఇప్పుడు నువ్వు నన్ను వెళ్ళలేదు సరే నీ ఇష్టం ఏంటిది చంటి పిల్లలా అక్కడ తుపాకి తుపాకి చూసి పట్టుకో మీరు చదువుతున్నారా ఉద్యోగం చేస్తున్నారా వెళ్ళదాం పాకుదు ఏ ఉద్యోగం చేస్తున్నారు
ఇలా చూడండి ఏమి వేళ పాకుదు అది ముఖ్యం కాదండి అది ఎప్పుడు వేళ పాకుదు అదేనండి ముఖ్యం ఆ సూపర్ గా చెప్పారండి అయ్యో చొంగ కారుస్తున్నాడు బ్రదర్ లోపలికి వెళ్ళు నీళ్ళు పోసావా నేను ఎందుకు పోయాలి ను వెళ్తే నువ్వే పోయాలి ను వెళ్తే నువ్వే పోయాలి నేను వెళ్ళలేదు నేను పోలేదే నువ్వే కదా లోపల నుంచి వచ్చావు ఎప్పుడు ఎన్నంగా తమిళ పొన్ను గారు ఆ ఏమి చెప్పండి బాత్రూమ్ నీదే కాదు మా అయ్యగారిది ఆ మరి ఆయన వచ్చి పోయమను బాత్రూమ్ అంటారా దీన్ని కబ్బు కొడుతుంది ఆ తుపాకి చూపించి ఆయన పిలు ఉండండి వస్తాను అయ్యో చెరుపు ఊతు అన్నీ సుతంగా ఉండాలి అందుకే నేనే ఉల్లపోయి ఫుల్ గా క్లీన్ చేసి వచ్చేసాను తమిళ పొన్ను గారు నిజంగానే ఇప్పుడు మీరు చేసి వచ్చిన పనిని తలుచుకుంటూ ఉంటే ఒళ్ళంతా పులకిస్తోంది ఇంకా ఇంటికి మీరు కొడలగానే రాలేదు కానీ ఈ ఇంట్లో ఉండే పని వాళ్ళే చేయడానికి సంకోచపడే సిగ్గుపడే ఈ పనిని శుభ్రంగా ఉండాలనే కారణం కోసం ఇంత పెద్ద మనసుతో చేసి వచ్చారంటే మీరు ఇంటి కొడలగా రావడానికి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే పుణ్యం చేసుకుని ఉండాలి నిన్ను చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది కరెక్ట్ ఉన్న సెల్ఫ్ పండిటం ఓ బకెట్ నీళ్ళతో ఓ బాటిల్ ఫినాయిల్ తో వాళ్ళని క్లీన్ బౌల్ చేసావు కదే మీ ఉద్దేశంలో ఏ ఆహారం టేస్ట్ అయిన ఆహారం అనుకుంటున్నారు మనం కష్టపడి సంపాదించి తినే ఏ ఆహారమైనా కనివ్వండి టేస్ట్ గానే ఉంటుంది గుడ్ భారీ ఏదైనా తప్పు చేస్తే ఓర్చుకుంటారా లేక కోపించుకుంటారా మనం తినే ఆహారం నమిలి రుచి చూడడానికి తినడానికి ప్రతిరోజు సహాయపడేవి మన పళ్ళే కదండి ఆ పళ్ళు ఎప్పుడైనా నాలుకను కొరికాయని కోపంతో రాలగొట్టుకుంటామా యు ఆర్ సెలెక్టెడ్ నన్ను అడగకుండా కూర్చుంటావేంటి ఇది కూడా తప్పేనా అడగకుండా కూర్చుంటే తప్ప టెన్షన్ పడకుండా ప్రశ్నలు అడగండి ఆ పిల్లకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావేంటి ఇక ఇంటర్వ్యూ మొదలు పెడతాను కుటుంబాన్ని పోషించే భారం పిల్లల్ని పోషించే భారం ఈ రెండింటిలో ఆడవాళ్ళకి ఏది కష్టం నాకు సంబంధించినంత వరకు రెండు నాన్సెన్స్ ఏ భార్యలా అన్ని విషయాలు చూసుకోవాలా భర్తలేం చూసుకోకూడదా చూసావా ఎంత తలపొగరు ఇది తలపొగరు కాదు కందుకూరి వీరేశలింగం గారి వారసురాలు మీకు సాధ్యం కాదు ఏదన్నా ఉందే ఆడపిల్ల తలుచుకుంటే సాధించలేంది ఏదీ లేదు ఎంత అహంభావమో చూసావా ఇది అహంభావం కాదు కరెక్ట్ అనే చెప్పింది ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా సాధించగలరు ఏంట్రోయ్ ఇందాక నుంచి ఆ అమ్మాయికి వత్తాస పలుకుతున్నా కరెక్ట్ అనే చెప్పింది అడగండి ఆడవాళ్ళకి మగవాళ్ళ రక్షణ లేకుండా బతుకు సాగించడమే కష్టం అంచేత మగవాళ్ళకి ఆడవాళ్ళు అణిగే ఉండాలిగా బంగారాన్ని ఇనపెట్లో పెట్టి తాళం వేసి జాగ్రత్త పడతాం అందుకని ఇనువు బంగారం కంటే గొప్పదవుతుందా విన్నావా ఆడవాళ్ళు బంగారం అట మగవాళ్ళు ఇనుమట ఎంత పొగరో చూసావా దీనికేమంటావు నాకు తెలియదు షీఈస్ రిజెక్టెడ్ నో ఈమె సెలెక్టెడ్ నో షీఈస్ రిజెక్టెడ్ నో సెలెక్టెడ్ ఆఖరి తీర్పిచ్చే అధికారం వాళ్ళు నాకు అప్పగించారు మేడం యు ఆర్ రిజెక్టెడ్ ఇక దయచేయండి సార్ ఫ్రాంక్గా బదులు చెప్పినందుకు రిజెక్ట్ చేశారు కదా ఇట్స్ ఓకే ఎందుకు నా కాళ్ళ మీద పడుతున్నారు అక్కడికి వెళ్ళి కూర్చోండి వెళ్ళండి వచ్చి రాగానే ఆవిడ కాళ్ళ మీద పడుతున్నావే మీ నాన్న ఏమైనా రాజకీయ నాయకుడా కాదండి నాకు బాగా తెలిసిన ఆవిడ నా వెల్విషర్ అయ్యో నాకు చాలా కాలంగా తెలిసిన అబ్బాయి ఇక మొదలు పెడదాం ఉండు నీకు తెలిసిన వాడు అంటే నువ్వు మరీ ఈజీ క్వశ్చన్స్ అడుగుతావు అందుకే నేను అడుగుతాను హలో కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అప్పిచ్చు వాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును ద్విజుడు చొప్పడిన యువర నుండుము చొప్పడకు నట్టి యువర జ్వరకుము సుమతి ఈ పద్యాన్ని రాసింది ఎవరో చెప్పగలవా ఎవరు రాస్తే ఏమిటి సార్ పద్యం చాలా బాగుంది నేను ఎవరు రాశారు అని అడిగా సార్ బాగుందని చెప్పాను కదా సరే కష్టపడి పైకొచ్చిన వాడికి అదృష్టంతో పైకొచ్చిన వాడికి తేడా ఏమిటనే చెప్పగలవా ఎలాగోలా పైకొచ్చాడు కదా సంతోషపడండి నువ్వు ఏం పనిచేస్తున్నావు నేను తెలుసుకోవచ్చా ఫ్రాంక్గా చెప్పాలంటే గాలికి తిరుగుతూ సైట్ కొడుతూ ఉంటాను అలాగా అలాగే తిరిగి ఏ దారిని వచ్చావో ఆ దారిని వెళ్ళు సార్ ఓ మ్యాన్ మేడం ఏంటి చాలా మంచివాడు సార్ సెలెక్ట్ చేయండి సార్ ఏ మేడం సైట్ కొట్టడం తప్ప వేరేమి తెలియదు అంటున్నాడు వాడిని ఎలా సెలెక్ట్ చేయను సార్ మా